కానీ ఒకటి రఫీగర్ 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 సందర్భం రఫీగర్ ఇప్పుడు ఇప్పటివరకు స్థానిక ఎన్నికల్లో ఆల్రెడీ ఓటు ఎటువైపు చాలా క్లియర్ గా వైసీపీ నేతలు చాలా క్లియర్ గా చెప్తున్నారు. మీరు చేసిన విమర్శలు, కక్ష సాధింపు వీటన్నిటికీ ప్రజలు చూసి సమాధానం చెప్పారంటున్నారు, మరి మీరేమంటారు? అదే అదే నేను దానికే వస్తున్నా. ఇకపోతే పంచాయతీ ఎన్నికల్లో ఏ రకంగా బెదిరింపులు, మీరు ఓటు వేయకపోతే మీ పథకాలు తీసేస్తాం, 50 మందికి వాలంటీర్లు పెట్టి వాళ్ళతో భయపెట్టి మీకు ఓటు వేయకపోతే తీసేస్తాం అని వాళ్ళని పోలీసులు నామినేషన్ లేస్తానికి వస్తే చింపేసినటువంటి పరిస్థితులు. చివరికి ఆడవాళ్ళు తమ జాకెట్లో నామినేషన్ పెట్టుకుని వచ్చినా చేయిబెట్టి లాగేసి చింపినటువంటి సందర్భాలని మనం మీడియాలో చూసాం. అలాగే మా పార్టీ నాయకులు మాచర్ల వెళ్తే ఇంతంత దుంగలతో వాళ్ళ మీద దాడి చేసింది మీ టీవీ వాళ్ళే తరచూ చూపించారు. ఒక దౌర్జన్యకరమైనటువంటి పద్ధతుల్లో ఎన్నికలు జరుపుకొని నామినేషన్ వేయడానికి కూడా అవకాశం లేకుండా ఏకగ్రీవాలు చేసుకొని, ఏకగ్రీవాలు చేయకపోతే మీరు మంత్రులు ఇక్కడికి రావద్దు, డైరెక్ట్గా గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోయి మీ రాజీనామా చేయించేసండి, ఎమ్మెల్యేలు మీరు ఏకగ్రీవాలు చేయకపోతే మీరు మీకు టికెట్ లేదు అని చెప్పి వాళ్ళని భయపెట్టి బెదిరించి ప్రభుత్వ యంత్రాంగాన్ని భయపెట్టి గెలిచినటువంటి జులుపు అది ఒక గెలుపా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అలాగే తిరుపతిలో మీరు చూశారు కదా, తిరుపతిలో ఆయన 5 లక్షలు మెజార్టీ కావాలన్నారు. 5 లక్షలు కాదు కదా, అసలు ఓడిపోయే పరిస్థితి ఉంటే 2 లక్షలు దొంగ ఓట్లు దాంట్లో పెట్టి బస్సుల్లో లారీల్లో ట్రాక్టర్లో దొంగ ఐడెంటిటీ కార్డులని ఇంతవరకు నేను అడుగుతున్నాను 99TV ద్వారా, జాతీయ ఎన్నికల సంఘం దొంగ ఐడెంటిటీ కార్డు తయారు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి వాళ్ళ మీద ఇంతవరకు చర్యలు తీసుకోవాలి. బీజేపీ వాళ్ళు కూడా ఆమె ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి ఎవరైతే పోటీ చేశారు రత్నప్రభ, ఆమె కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఇంతవరకు దొంగ అసలు ఐడెంటిటీ కార్డు తయారు చేయడం దొంగ నోట్లు ముద్రించడంతో సమానం అది. అలాంటిగా తీసుకొచ్చి మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాం. దాదాపు 2-2.5 లక్షల దొంగ ఓట్లు వేసుకుని తిరుపతిలో గెలిచారు. మేము ఒక్క రూపాయి పంచకుండా కేవలం మా ప్రచారాస్త్రాలుగా ఉన్నటువంటి పాంప్లెట్లు ప్రతి ఇంటికి పంపించడం వల్ల 3.5 లక్షల ఓట్లు మాకు వచ్చినాయి. అక్కడ ఏ రకంగా వాళ్ళు గెలిచారు, స్థానిక సంస్థల్లో ఏ రకంగా గెలిచారు, మున్సిపాలిటీలో ఏ రకంగా గెలిచారు, ఇప్పుడు ZPTC MPTC కోర్టులో ఏ రకంగా ఎదురుదెబ్బ తగిలింది, తిరుపతిలో ఎలా గెలిచారు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక అది కాకుండా ప్రాజెక్టులు, నేను వచ్చేసి సంవత్సరంలో పోలవరం కట్టేస్తా అన్నాడు, దాని ఎత్తు తగ్గిస్తానంటే ఓకే అంటున్నాడు. అది బౌళార్థ సాగిత సాగ ప్రాజెక్టు, అటు విద్యుత్ కోసం నదులు అనుసంధానం, కృష్ణా గోదావరి పెన్న నుంచి ఆ ప్రాజెక్టు రాయలసీమ కడప చిత్తూరుకి వెళ్ళేటువంటి వాటరు, అటు పక్క నుంచి పురుషోత్తంపట్నం నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం నగరం, శ్రీకాకుళం వరకు వెళ్ళేటువంటి కాలువని ఆపేసి పైపుల ద్వారా వేస్తానని చెప్పేసి దాన్ని ఏం చేస్తున్నాడు, కేవలం ఆనగడ్డ కింద తీసేసి కేంద్రంతో ఏ ఒక్క విషయంలో కూడా కేంద్రంతో అడగకుండా ఆయన కేసుల కోసం భయపడి కేంద్రాన్ని ఒక మాట అనుకుండా మొత్తం రాష్ట్ర ప్రయోజనాల్ని రాష్ట్రానికి రావాల్సిన హక్కుల్ని విభజన హామీల్ని ఇవాళ పోలవరం ప్రాజెక్టు ప్రతి పైసా కేంద్రం ఖర్చు పెట్టి కట్టాలది. ఎందుకంటే హైదరాబాద్ నగరం మనకు పోయింది కాబట్టి మనకు ఇచ్చినటువంటి కాంపల్సరీగా ఇచ్చినటువంటి పోలవరం ప్రాజెక్టు దాన్ని కేంద్రమే కట్టాల. ఎంత 60 రైట్ ఒక నిమిషం రఫీగర్ ఆళ్ళు కట్టాల కానీ ఈయన అడగడు. ఒక నిమిషం బీజేపీ నేత పార్థసారథి గారు మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. ఒక నిమిషం రఫీగర్ ఒక నిమిషం